ముందస్తు దెబ్బ. ఇతను చెప్పాను కదా 2014 లో పోటీ ఓడిపోగానే 19 గురించి మాట్లాడడం బిగిన్ చేశాడు. మన ప్రభుత్వం 4 సంవత్సరాలు 11 నెలల్లో వస్తది, 4 సంవత్సరాలు 8 నెలల్లో వస్తది, అప్పుడు మనం మారుద్దాం. అప్పుడు అందరూ నవ్వాం కూడా. ఏంది అంటే ఇప్పుడు ఇవాళ రోగం వచ్చినోడికి 4 సంవత్సరాలు 10 నెలలు అయిన తర్వాత అనేది. కానీ ప్రతిపక్షం ఏం చేస్తాడు? హామీనే ఇవ్వగలదు. అంతే కదా, ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చేశాడా లేదా అనేది లెక్క వస్తుంది. దాని తర్వాత వచ్చేటప్పటికి ఈ ఇక్కడ గెలవగానే ఫస్ట్ రోజున ఏం చెప్పాడు? మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ గురించి చెప్పాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇంకా పెంచుకోవాలండి ఉన్నది కదా. ఆ రోజు నుంచి అదే కసరత్తు, అందులోనే సంక్షేమమైన ఏదైనా ఎవరిని తిట్టినా చేసుకొస్తున్నాడు. కాబట్టి తన యాంగిల్ అది, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తే కంటిన్యూ అవుతాడు, లేదంటే దెబ్బతింటాడు. ఇంత హాట్ హాట్ గా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న టైంలో అమరావతి వెళ్ళి అక్కడ యాత్ర చేపట్టడం భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఇండైరెక్ట్ సపోర్ట్ అవుతుందా తెలుగుదేశం పార్టీకి? ఆ సంకేతం ఏమైనా వెళ్ళిందా? దానివల్ల అనవసరంగా వెళ్ళారు, వెళ్లకుండా ఉంటే బెటర్ ఏమో అనేది. తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్ సపోర్ట్ అయ్యి ఉంటే ఫస్ట్ రోజు నాకు కూడా వచ్చేది కాదు, ఆ మాట అనేవాళ్ళు కాదు, హార్తలు ఇచ్చేవాళ్ళు అంతే కదా అక్కడ. కాబట్టి తెలుగుదేశం అక్కడ ప్రజల్లో లేదేమో, అది పార్టీలో ఉందా అది నేను. ప్రజలు సపరేట్ గా ఉన్నారండి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు టీడీపీ సింపథైజర్స్, ఓపెన్ సీక్రెట్, వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారేమో బీజేపీ, టీడీపీనే ఓన్ చేసుకున్నారు వాళ్ళు. మీకు ఒక క్రమశిక్షణ ఉంటుంది, పార్టీ అనుకుంటే మొత్తం సైలెంట్, హషప్, ఇంకా ఎవ్వడు మాట్లాడు. నందమూరి తారక రామారావు చెడ్డోడు అన్నప్పుడు అందరూ మాట్లాడారు. మనం ఇక నుంచి నందమూరి వారసత్వం కావాలి మనకి 2009 ఓడిపోయిన తర్వాత అనుకోగానే, అప్పటిదాకా చివరికి మంత్రులు ఎమ్మెల్యేలలో కూడా ఎన్టీఆర్ బొమ్మ తీసేశారు, ఉట్టి చంద్రబాబు బొమ్మ పెట్టుకున్నారు. ఓన్లీ ఒక 20-30 మంది నాయకుల దగ్గర మాత్రమే ఎన్టీఆర్ బొమ్మ, చంద్రబాబు బొమ్మ ఉంది, మిగతా వాళ్ళందరూ ఎన్టీఆర్ బొమ్మ కూడా తీసేశారు. అట్లాంటిది 2009 తర్వాత బాబే బిగిన్ చేశారు బొమ్మ పెట్టుకు, అందరూ పెట్టేసుకున్నారు. చెయ్యాలన్నా సరే అని నేను అనేది, ఏది చెయ్యాలన్నా సరే, పెంచాలన్నా తుంచాలన్నా వాళ్ళే చేస్తారు. అమరావతి గురించి పెంచాలన్నా వాళ్ళే చేయగలరు, తుంచాలన్నా వాళ్ళే.